నాన్న ఎందుకింత పట్టుబడుతున్నారు? నా ఆలోచనలో తప్పే ఉంది? నీ ఆలోచన మంచిదేరా, కాదను. కానీ నీ తపస్సు మాత్రం తక్కువదా? ఇప్పటికే నువ్వు ఎన్ని మంత్రశక్తులు సాధించావో గుర్తులేదా? ఇవి చాలవా నువ్వు నీ భార్యకు మంత్రోపదేశం చేయడానికి? నాన్నా, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, కానీ నాకొక వీలు మాత్రం ఇవ్వండి. ఏమిట్రా అది? ఏమీ లేదు నాన్న, కోడల్ని తీసుకురండి. ఏమా కోడలా? మీ ఆయన కన్న తండ్రిని నన్నే నీ దగ్గరికి రాయబారానికి పంపాడు. విశాల, నాన్నగారి ఆదేశం ప్రకారం నీకు మహాగణపతి శ్రీవిద్యాదీక్షలు ఇస్తున్నాను. విశాల ఎందుకలా అంది? బహుశా నేను గణపతి అంశనని నాన్న ఆమెతో అన్నారేమో. అలా ఎలా అంటారు? నా విద్యా ప్రతిభ చూసి, ఆయన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆయనలా భావించి ఉండవచ్చు. తన నమ్మకాన్ని ఇతరులపై ఎందుకు రుద్దడం? ఆయనకి సత్యమే కావచ్చు. నిజంగా నేను గణపతి అంశతోనే జన్మించి ఉంటే నాకు ఆ స్ఫురణ ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా కలగాలి కదా. నాకలాంటి స్ఫురణేదీ కలగలేదే. ఆయన మాట నిజమే అయితే నాలో ఆ స్ఫురణను కప్పివేస్తున్నదేమిటి? దానిని తొలగించుకొని ఆ స్ఫురణను పొందడానికి నేనేం చేయాలి? అన్నిటికీ సమాధానం ఒక్కటే, తపస్సు, తపస్సు, తపస్సు. నా సందేహాల నివృత్తికి, స్వస్వరూప జ్ఞానావిష్కరణకు సమాధానం తపస్సు ఒక్కటే, తపస్సు ఒక్కటే. అంతే, ఇక వెళ్ళక తప్పదు. కానీ ఎలా, 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 ఎలా? గణపతి, నువ్వు నాకు కేవలం స్నేహితుడివి మాత్రమే కాదు, నాకు మంత్రదీక్షనిచ్చిన గురువువి కూడా. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. ఇప్పుడు మన ఇళ్లలో చెప్పి తపస్సు కంటూ బయలుదేరడం అసాధ్యం. ఆ సంగతి మర్చిపో. ఆ మాట అన్నామా కాళ్ళు చేతులు కట్టిపారేస్తారు. ఇకిప్పుడు మిగిలిందల్లా ఒక్కటే, చెప్పా పెట్టకుండా పారిపోవడమే. అది మాత్రం ఎలా సాధ్యమవుతుంది? ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? విశాలకైనా తెలుస్తుంది కదా, ఆమె ఎప్పుడు నన్ను అంటిపెట్టుకునే ఉంటుందాయే. దానికేముంది, వదినలేనప్పుడు పలాయనం చిత్తగించడమే. ఆమె లేనప్పుడేమిటి నీ మొహం? ఆమె ఎప్పుడూ నీ ఆలోచన బ్రహ్మాండంగా ఉందిరా. శ్రావణమాసం వస్తోంది, వ్రతాలకని విశాల పుట్టింటికి వెళ్తుంది. ఆమె అటు, మనమిటు. మీతో పాటే నేనును. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చా? మీ వెనకాలే చూస్తూనే ఉన్నాను మీ వాలకం రెండు రోజుల నుంచీను. ఒకటే గుసగుసలు మీరును, అందుకే మీ వెనకే వచ్చా. మీ మాటలన్నీ వినేశా. అన్నయ్య, నువ్వు నేను ఇద్దరం వెళ్ళిపోతే నాన్న ఒక్కరు. ఒరే గణపతి, ఒక్కటే మాట, నన్ను మీతో రాణిస్తారా లేదా? కుదరదన్నారంటే ఇదంతా ఇంట్లో చెప్పేస్తా, ఇక మీ పని అంతే. సరే, మాతో పాటే వద్దుగాన్లే, కానీ ఈ సంగతి ఎక్కడా చెప్పకు. అది అలా రండి దారికి, ఎవరికీ చెప్పంలే, పదండి పోదాం. ఒరే వెంకట,
విశాలాక్షిని నిన్నే పుట్టింటి వాళ్లు శ్రావణమాస పునోములకు తీసుకువెళ్లారు. రేపే మంచి రోజు, బ్రాహ్మీ ముహూర్తమే మన ముహూర్తం, సరేనా? సరే, నేను సిద్ధమే. అన్నయ్య, ఇంకోసారి ఆలోచించు. లేదురా, నేను మీతో పాటే వస్తాను. చెప్పానుగా, మీరు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళాలనుకుంటే అందరికీ చెప్పేస్తాను. సరే సరే, నువ్వు మాతోటే. సరే గణపతి, నేను వెంటనే వస్తాను. అలాగే.
ఎలాగో రాజమండ్రి చేరుకున్నాం. ఇంకా గోదావరి దాటి వెళ్ళాలి. పడవే శరణ్యం. ఒరే గణపతి, నాకు భయం వేస్తోందిరా, నేను ఇంటికెళ్ళిపోతాను. అదేమిటన్నయ్య, మాతో వస్తానన్నావుగా? వద్దురా, నేను రాలేను. ఇంతింత దూరాలు నడవడం, పడవలెక్కి ప్రయాణం చేయడం నా వల్ల కాదు. నేను వెనక్కెళ్ళిపోతాను. సరే అన్నయ్య, నీ ఇష్టం. కానీ ఇంటి దగ్గర మా గురించి చెప్పవుగా? చెప్పనులేరా, మీరు వెళ్ళరండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే. గోదావరిని చూస్తుంటే గంగాదేవి గుర్తుకొస్తోంది. గోదావరి నదీ తీరాన ఎన్ని శైవ క్షేత్రాలు, అలాగే గంగానదీ తీరంలో. ఎరా, వింటున్నావా? మాట్లాడవేరా. ఇష్టం వచ్చిన నాళ్ళు హాయిగా ఇక్కడే ఉండండి. కొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉంటూ ఇక్కడి ఆతిథ్యాన్ని స్వీకరిద్దాం. అలాగే గణపతి. పేరయ్య అగ్రహారికులు సజ్జనులు, మనల్ని ఆదరించారు. అవునరా, ఈ కౌశికీ నదీ తీరం కూడా మన జపానికి అనువుగా ప్రశాంతంగా ఉంది. కొంతకాలం ఇక్కడే ఉండి మన జపాన్ని పూర్తి చేసుకుందాం, సరేనా? అలాగే.
బాబాయ్ గారు, మీకేదో ఉత్తరం వచ్చింది, ఉండండి తీసుకొస్తాను. మనం ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలుసు? ఎలా తెలుసు? నేనే మా ఇంటికి రాశాను, చెప్పా పెట్టకుండా వచ్చేశాం కదా. కంగారు పడతారేమోనని నేనే రాశానురా. చేసిందంతా చేసేసి ఆ నసుగుడెందుకు? ఏం రాశారో చదువు మరి. వెంటనే ఇంటికి రమ్మని. ఏమంటావు మరి? వెళ్ళిపోదాం గణపతి. ఏం గణపతి, వెళ్ళిపోదామా? సరే, వెళ్ళిపోదాం. అసలు ఆ ఆలోచనే రాకూడదు. వచ్చిందా, ధ్యాసంతా దానిమీదే ఉంటుంది. జపము ఉండదు, తపము ఉండదు. నువ్వలా ఉంటే నేను అంతే. సరే, బయలుదేరదాం. వెళ్ళొస్తామండి. క్షేమంగా వెళ్ళిరండి.
ఆగిపోయావేరా? లేదురా, ఆగిపోను. నా తపస్సును ఆపలేను. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను కాశీకి వెళ్తాను. అయ్యా, తమరు కాశీయాత్రలో ఉన్నారా? అవునండి. తమరు? నేను కూడా అదే ఆశతో బయలుదేరానండి. అదేమిటండి, పెద్దవాడికి పెళ్లి చేయకుండా చిన్నవాడికి పెళ్లి ఎలా చేస్తామండి? నా మొహంలా ఉంది ఫలితం అన్నాను. ఏది నీ అష్టాచమ్మా ఫలితమా? నా అష్టాచమ్మాకి గవ్వలు బాగా పడ్డాయి. తమరేనా రాత్రి కలలో కనిపించిన మహానుభావులు? అయ్యా, కృష్ణమనాయుడు గారు నమస్కారం. కూర్చోండి. ఎలా ఉంది తమరు ఆరోగ్యం? ఏదో అలాగే ఉంది. వీరు అయ్యల స్వామి యాజుల సూర్య గణపతి శాస్త్రి గారు.